ఉన్నాడు, బాబా ఎక్కడో ఉన్నాడు, అదేంటి కరెక్ట్ కాదు. ఎంతవరకు అది ఎంతవరకు కరెక్ట్? అది మనం బాబాకి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా? బాబా పేరు చెప్పి ఇక చాలా మంది వస్తుంటారు, బాబాకి తోటి మాకు అనేక సమస్యలు వస్తున్నాయండి, మేము బాబా భక్తిలో ఉన్నాం, బాబాని నిత్యం స్మరిస్తూ ఉంటాం, మాకు వేరే చేపట్టి కావట్లేదండి, మాకు ధన సమస్య ఉందండి చెప్పండి అంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే అష్టోత్తరంలో ఒక నామం తీసుకొచ్చేయమ్మా అని చెప్తాను. ఓం శ్రీ సాయి ధనమాంగళ్య దాయమ్మ చాలు, ధనాన్ని వస్తాయి, పిల్లలు కలగట్లేదండి అని చెప్తారు. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కలత్ర పొందుదాయన మహాను ఆ నామాన్ని చేయమని చెప్తారు. అష్టోత్తరంలో ఉపాసనీయ బాబా చేత రచించబడిన అష్టోత్తరం చాలా గొప్పదండి. మీకు విషయం తెలుసు, బాబా భక్తులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అష్టోత్తరాన్ని 108 నామాల్ని ఒక్క రోజు 108 సార్లు చెప్పడం, 108 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 108 రోజులు 108 సార్లు చెప్పడం, 108 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులు అయింది. కొంతమంది అడిగితే ఆ బాబా అష్టోత్తరాన్ని అష్టోత్తర శతనామ స్తోత్రంగా బాపట్ల వెంకట పార్థసారథి గారి చేత రాయించి కూడా పబ్లిష్ చేయించారు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం లాగా బాబా అష్టోత్తర నామాలన్నీ కలిపేసేసి అది పబ్లిష్ కూడా చేశాం. అంటే బాబా మీద అనురక్తి పెరగాలి మనకి, అనురక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇష్టంతో చేస్తాం. అంటే అనిసార్ చేస్తే వస్తా అంటే అనిసార్ అట్లా కాదండి, మనం ఎంత ఇష్టపడి చేస్తామో అంత మన గుంటూరులోనే ఉన్నాడు, బాబా ఎక్కడో ఉన్నాడు, అదేంటి కరెక్ట్ కాదండి. ఎంతవరకు అది ఎంతవరకు కరెక్ట్? అది మనం బాబాకి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా? బాబా పేరు చెప్పి ఇక చాలా మంది వస్తుంటారు, బాబాకి తోటి మాకు అనేక సమస్యలు వస్తున్నాయండి, మేము బాబా భక్తిలో ఉన్నాం, బాబాని నిత్యం స్మరిస్తూ ఉంటాం, మాకు వేరే చేపట్టి కావట్లేదండి, మాకు ధన సమస్య ఉందండి చెప్పండి అంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే అష్టోత్తరంలో ఒక నామం తీసుకొచ్చేయమ్మా అని చెప్తాను. ఓం శ్రీ సాయి ధనమాంగళ్య దాయమ్మ చాలు, ధనాన్ని వస్తాయి, పిల్లలు కలగట్లేదండి అని చెప్తారు. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కలత్ర పొందుదాయన మహాను ఆ నామాన్ని చేయమని చెప్తారు. అష్టోత్తరంలో ఉపాసనీ బాబా.